ఇప్పుడు ఏమంటే ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభకు హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలో సంస్మరణ సభ, ప్రతి సమేతంగా హాజరైన చంద్రబాబు. జీవన్ రెడ్డి గౌరవానికి భంగం లేకుండా చూసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరిక విషయంలో కొంత గందరగోళం, మంత్రి శ్రీధర్బాబు సమన్వయంతో సమస్య పరిష్కారమైందని వెల్లడి. నిరుద్యోగులకు మద్దతుగా కథం తొక్కుతామన్న కేటీఆర్. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందని, ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంలో నీట్ లీకేజీపై స్పందన. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. ఈ విషయంలో ప్రభుత్వం న్యాయపరమైన విచారణకు కట్టుబడి ఉందన్న రాష్ట్రపతి. కాకి చొక్కా వేసుకుని రాజకీయాలు చేయొద్దని పోలీసులకు హోంమంత్రి అనిత హెచ్చరిక. విశాఖలో పర్యటించిన హోంమంత్రి అనిత సిపి కార్యాలయంలో ప్రెస్ మీట్. పోలీసులను తమ పని తాము చేయాలని అనిత కర్తవ్యబోధన. అద్వాన రోడ్లకు కూడా టోల్ వసూలు చేయడం మానుకోవాలన్న గడ్కరీ. నాణ్యమైన సేవలు అందించకుండా ఛార్జీలు ఎలా వసూలు చేస్తారని ప్రశ్న. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపగ్రహ ఆధారిత టోల్ ఛార్జీలు. ప్రధాని మోదీని కుటుంబ సభ్యులతో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మోదీకి జ్ఞాపికను అందజేసే శుభాకాంక్షలు. తన ముందు పాట పాడి అలరించిన దత్తాత్రేయ వడవరాలను ప్రధాని మోదీ అభినందనలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కొన్ని రోజుల కిందట తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా హాజరయ్యారు. ఇక్కడ ఏర్పాటు చేసిన రామోజీరావు ప్రస్థానం, ఛాయాచిత్రాల ప్రదర్శనను తిలకించారు. వారాహి మాత దీక్షలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. రామోజీరావు కుటుంబ సభ్యులు ప్రత్యేక బస్సులో రాగా వారికి ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి స్వాగతం పలికారు. ఏపీ మంత్రులు నారా లోకేష్, నాదిళ్ల మనోహర్, సత్యకుమార్ కూడా రామోజీ సంస్మరణకు వచ్చారు. ఆ పాత్రికేయ దిగ్గజం చిత్రపటానికి నివాళులర్పించారు. సీనియర్ నటుడు మురళీమోహన్, జయసుధ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎంఎస్సీ జీవారెడ్డి గౌరవానికి భంగం కలిగించకుండా చూసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరిక విషయంలో కొంత గందరగోళం ఏర్పడిందన్నారు. మంత్రి శ్రీధర్బాబు సమన్వయంతో సమస్య పరిష్కారమైందని చెప్పారు. 2024 జూన్ 27 ఢిల్లీలో సీఎం రేవంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కోసం జీవన్ రెడ్డి ఎంతో కృషి చేశారని చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన నేతలు, కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. పాలనలో సీనియర్ నేత ఎంఎస్సీ జీవన్ రెడ్డి సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు. ఆయన అనుభవాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకుంటామని తెలిపారు. ఎప్పటిలాగే జీవన్ రెడ్డి రైతుల అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. అంశాల ప్రాతిపదికన మీడియాలలో వార్తలు రావడం జరుగుతున్నది. జగిత్యాలకు సంబంధించిన డాక్టర్ సంజయ్ శాసనసభ్యుడిని ఈ ప్రభుత్వం రైతులకు చేస్తున్న రుణమాఫీ, ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీల విషయంలో, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు ప్రభుత్వానికి సహకరించి నడవాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయాలలో భాగంగా 40 సంవత్సరాల నుంచి జగిత్యాల శాసనసభ నియోజకవర్గమే కాదు, కరీంనగర్ జిల్లా, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడిన పెద్దలు జీవన్ రెడ్డి గారు. జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వారు అండగా ఉంటూ వచ్చారు. ఈ జరిగిన పరిణామాలు కొంతవారు మనస్తాపానికి గురి అవ్వడం, మా వైపు నుంచి కూడా సంపూర్ణంగా సమన్వయం చేయడంలో పీసీసీ తరఫున కూడా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది.
తక్షణమే గందరగోళ పరిస్థితిని సర్దిద్దడానికి పార్టీ నాయకత్వం, ముఖ్యంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు చొరవ చూపించి పెద్దల జీవన్ రెడ్డి గారిని సంప్రదించి అధిష్టానానికి వివరాలు అందజేసి అప్పటికప్పుడు ఉటాహుటిన ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకు ఎలాంటి కష్టం, ఎలాంటి నష్టం జరగకుండా వారు ముందు నిలబడి వెంబడే చర్యలు చేపట్టడం, అదేవిధంగా అధిష్టానం కూడా జీవన్ రెడ్డి గారి అనుభవం, జీవన్ రెడ్డి గారికి ఉన్న గౌరవం, జీవన్ రెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్ తెలంగాణ ప్రజల పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల దృష్టిలో పెట్టుకొని వెంబడే వారిని సంప్రదించి కేసీ వేణుగోపాల్ గారు, దీపాదాస్ మున్షి గారు స్పష్టంగా మీ యొక్క గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా కరీంనగర్ జిల్లా జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో ఉండే ఇన్ని సంవత్సరాలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ ఆదేశాలను అమలు చేసి జీవన్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని కాపాడి ఆ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి పార్టీ ఆదేశించింది, మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి యథావిధిగా మళ్ళీ జీవన్ రెడ్డి గారు రెట్టించిన ఉత్సాహంతో ఈనాడు ప్రభుత్వం అమలు చేయబోయే రైతు రుణమాఫీ కావచ్చు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్కు సంబంధించిన వివరాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఉధృతంగా ప్రజలకు తీసుకెళ్లడానికి వారి అనుభవాన్ని, వారి శక్తి సామర్థ్యాలను పార్టీ వినియోగించుకుంటుంది. యథావిధిగా కొన్ని గోతికాడు నక్కలు ఏదైనా జరిగితే బాగుండు, లేకపోతే ఒంటె పెదాలకు నక్కలు ఆశపడ్డట్టు పెద్దలు జీవన్ రెడ్డి గారు చర్యల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలి అని ఏవైతే గుంటనక్కలు ఎదురు చూసినాయో వాళ్ళకి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే వారి అనుభవం, కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉన్న కమిట్మెంట్ ఇలాంటి ఆశించే వాళ్ళకు అర్థం కాదు. తెలంగాణలోని నిరుద్యోగులకు మద్దతుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కదం తగ్గుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందని, ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి మాకు అండగా నిలబడాలి. ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, మరి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఆనాటి ప్రభుత్వం మీద పోరాటాలు చేసినాము. మీరు 9.5 సంవత్సరాల పాటు ఆనాడు జరిగిన ఉద్యోగ నియామకాల్లో పారదర్శకంగా చాలా పెద్ద ఎత్తున నియామకాలు జరిగినప్పటికీ అక్కడక్కడా చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు మీ మీద కూడా పోరాడాము. అదేవిధంగా ఈరోజు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా మాకు ఎన్నో హామీలు ఇచ్చింది, ఆ హామీలు అమలు కావడం లేదు. కాబట్టి మీరు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున, మా తరపున గొంతు విప్పండి, పోరాడండి అంటూ వారు అందరూ కూడా కలిసి వచ్చి వారి సమస్యలన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది. ప్రధానంగా వారు ఈరోజు లేవనెత్తిన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, ఒక పద్ధతి ప్రకారం రిక్రూట్మెంట్ చేస్తాము, ఏ నోటిఫికేషన్ ఏ రోజు వస్తుందో ముందే తారీఖుతో సహా తేదీతో సహా ప్రకటిస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున ఆనాడు పత్రికల్లోనే జాబ్ క్యాలెండర్ పేరిట అడ్వర్టైజ్మెంట్లు రిలీజ్ చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున తెలుగులో, ఇంగ్లీష్లో అన్ని రకాలుగా వారు విడుదల చేశారు. అందులో వారు చెప్పిన దానిలో ముఖ్యంగా మరి గ్రూప్ 1 జూన్ 1 నాడే విడుదల చేస్తాము, ఫిబ్రవరి 1 నాడు విడుదల చేస్తాము, గ్రూప్ 2 మరి ఏప్రిల్ 1 విడుదల చేస్తాము నోటిఫికేషను, గ్రూప్ 3
జూన్ 1 విడుదల చేస్తాము. గ్రూప్ 4 కూడా జూన్ 1. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఇంజనీర్, పిఆర్, ఆర్ఎన్బి, ఆర్డబ్ల్యూఎస్, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా మే 1 నాడు విడుదల చేస్తాము. అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ పోస్టులకు సంబంధించి మే 1 నాడే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, నోటిఫికేషన్ విడుదల చేస్తాము. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, ఇవన్నింటికి సంబంధించి జూన్ 1 నాడు విడుదల చేస్తాము. ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్, పోలీస్ కానిస్టేబుల్స్ సంబంధించి మార్చి 1 నాడు విడుదల చేస్తాము. జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, వీటికి సంబంధించి ఏప్రిల్ 1 విడుదల చేస్తాము. ఉపాధ్యాయులకు సంబంధించి ఇట్లా డిఎస్సీ, మెగా డిఎస్సీ విడుదల చేస్తాము. అదేవిధంగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్, జీపీ సెక్రటరీలు, మండల స్థాయి సాంకేతిక సిబ్బందికి 1 ప్రకటిస్తే దాన్ని రద్దు చేసి ఇంకొక 5,000 మాత్రమే కలిపి ఇవాళ 2వసారి మళ్ళీ డిఎస్సీ అని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ భారత రాష్ట్ర సమితి తరఫున, అదేవిధంగా ఇవాళ మమ్మల్ని కలిసిన ఈ పిల్లలందరి తరఫున, తెలంగాణ యువత తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే. ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత విశాఖపట్నం వచ్చారు. ఇక్కడి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు రాజకీయాల జోలికి వెళ్లొద్దని స్పష్టం చేశారు. పోలీసులు మీ పని మీరు చేయండి, కాకి చొక్కాలు వేసుకుని రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. కాకి చొక్కా వేసుకుని రాజకీయాలు చేసేటట్టయితే ఖద్దరు చొక్కా వేసుకోండి హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. అందరికీ కోఆపరేట్ చేయండి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దయచేసి మీకు రాజకీయాలు వద్దు, డూ యువర్ వర్క్, మీ వర్క్ మీరు చేయండి. కాకి చొక్క వేసుకుని రాజకీయాలు చేస్తే కాకి చొక్క ఎందుకండి, కథ చొక్క వేసుకోవచ్చు కదా. సో అదొక్కటే నేను అప్పీల్ పెడుతున్నా, అందరూ కూడా సహకరించండి, ముఖ్యంగా పత్రికా సోదరులు అందరూ, మీరందరూ కూడా సహకరించండి. థ్యాంక్ యూ. అక్రమంగా బనాయించిన ప్రతి కేసు కూడా పోతుందండి, డెఫినెట్గా దాని మీద అంతా రీఎంక్వైరీ చేస్తాం. అక్రమంగా బనాయించారు అనే విషయం మనకు ప్రూవ్ అయితే కనుక డెఫినెట్గా అవన్నీ కూడా పోవాలి. ఉంటారు, నేను ఉండరు అని చెప్పట్లే, ఫిల్టర్ చేసుకోవాలి మనం కూడా. ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ అందుకే నేను అన్నాను ఇందాక, ఎగ్జాక్ట్లీ నేను ఇందాక కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళతో అనుకున్నప్పుడు విన్నాను, ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ అవసరం, మన డిపార్ట్మెంట్ మీద మన వాళ్ళకి ఒక ఇంటెలిజెన్స్ అవసరం. ఎందుకంటే కొంతమంది ఈ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసే వాళ్ళు ఉంటారు. ఈవెన్ సీసీ, మనం చెక్ పోస్టుల దగ్గర సీసీ క్యామ్స్ లేవనుకోండి, అక్కడ ఉన్న గార్డ్ ప్రాపర్ వేలో పనిచేస్తున్నా లేదు మనకు ఎలా తెలుస్తుంది? ఒక మానిటరింగ్ అంటూ ఉందనుకోండి, వాళ్ళు భయపడతారు. సో దట్ ప్రతి ఒక్క విషయంలోని కూడా రెండు, మంచి చెడు రెండు ఉంటాయి. ఒక దాన్ని ఏంటంటే చెడుని ఎలా ఓవర్కమ్ చేయాలి, మంచి నెల ముందుకు తీసుకెళ్ళాలి అని దాని మీద లేదండి. జరిగింది, నేను కాదని చెప్పట్లేదు. నేను ఇందాక అడిగాను ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఎన్ని ఉన్నాయని, మన వాళ్ళు అడిగాను, వాళ్ళు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అసలు ఎన్ని, వీళ్ళు రికార్డెడ్గా ఉన్నవన్నీ లాస్ట్ 5 ఇయర్స్లో రికార్డెడ్గా ఉన్న ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అండి, చైల్డ్ మిస్సింగ్ కేసెస్ అండి. అంటే అవి మనం బేస్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని బయటపడుతున్నారు, కొంతమంది బయటపడట్లేదు. కొంతమంది ఫ్యామిలీస్ అయితే బయట చెప్పుకుంటే పరువు పోతుందని కొంతమంది తల్లిదండ్రులు కూడా చెప్పుకోవడం మానేస్తున్నారు. దానికి నేను క్లియర్గా అడిగా, వీళ్ళు ఏదైనా లవ్ ట్రాక్ లేకపోతే ఎవరైనా ఒక మాఫియా నడుస్తుందా, ఏదైనా ఒక ముఠా నడుస్తుందా, దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా చేస్తాం, అది ఫర్దర్గా జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఉంటే ప్రొటెక్షన్గా మేము ప్రొటెక్టివ్గా మేము హ్యాపీగా ఉన్నాం, భరోసాగా ఉన్నాం, భద్రతగా ఉన్నాం అనే ఫీలింగ్ అయితే తీసుకురావాలండి. అదొకటే మా ఎజెండా, అల్టిమేట్గా మా ఎజెండా ఒకటే, ఆంధ్రప్రదేశ్లో మేము భద్రతగా భరోసాగా ఉండగలుగుతున్నాం, అది కావాలి. జస్ట్ 14 రోజులు అయింది, అలా రిజిస్ట్రేషన్ చేయకపోతే నాతో చెప్పండి, రిజిస్ట్రేషన్ చేయకపోతే నాతో చెప్పండి. హ్యాపీగా
రోడ్లు బాగున్నా బాగా లేకున్నా టోల్ వసూలు చేస్తుండడంపై కేంద్ర రహదారులు రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. రోడ్లు బాగా లేకున్నా టోల్ వసూలు చేయడం మానుకోవాలని హైవే సంస్థలకు సూచించారు. నాణ్యమైన సేవలు అందించినప్పుడు టోల్ వసూలు చేయవద్దని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 5,000 కిలోమీటర్లకు పైగా రోడ్లకు ఉపగ్రహ ఆధారిత టోలింగ్ ను అమలు చేయడంపై నిర్వహించిన గ్లోబల్ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. మన ప్రయోజనాల కోసం యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఆతృతగా ఉంటున్నామని గడ్కరీ విమర్శించారు. నాణ్యమైన రోడ్లు అందించినప్పుడు మాత్రమే టోల్ వసూలు చేయాలని సూచించారు. బురద గుంతలతో నిండిన రోడ్లకు కూడా ఛార్జీలు వసూలు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. उसमें आप जैसे स्टेक होल्डर्स ने जो सहयोग किया, जिसके कारण इस चिंतन से कोई निश्चित रूप से अच्छी चीज निकलेगी, ऐसा मेरा विश्वास है. और ये जो कुछ आपने सबने किया है, इसके लिए मैं आप सबको और विशाल जी की भी टीम को हृदय से का मैं ज्यादा जानकार नहीं हूं, पर योगायोग से ऐसा हुआ है कि मैं इसमें से सबसे अनुभवी शायद मैं हूं, क्योंकि मैं पिछले 25 साल से इसके साथ जुड़ा हूं. मैं जब 95 में महाराष्ट्र में मिनिस्टर बना तो NHAI का पहला BOT प्रोजेक्ट ये करने का सौभाग्य मुझे मिला. उसका नाम था ठाणे भिवंडी बाईपास. और ये प्रोजेक्ट करने के पहले ये जो BOT वाली कल्पना जो मन में आई थी, मैं उस मलबार हिल पर मंत्री करके रहता था और एक TV के दुकान में गया था और मुझे TV खरीदना था. तो जहां मैं रहता था वहां 19 हाईकोर्ट जज रहते थे और मैं अकेला मंत्री रहता. रॉक हिल करके एक बिल्डिंग है मलबार से, पैसे से आया. तो उन्होंने कहा कि हमने ही किया, सरकार के पैसे से हुआ है, आप अगर चाहोगे तो हम एडजस्ट करके आपको करा देंगे. तो मैंने कहा एडजस्टमेंट मत करिए. तो फिर मैं TV खरीदने के लिए मलबार हिल में एक दुकान में गया, अभी भी है वो. और ऐसी जाने के बाद उसको मैंने TV BPL का एक कलर TV सिलेक्ट किया. तो उसने मुझे पहले तो उनको पता नहीं था, मैं भी नया नया मंत्री. నీట్ పేపర్ లీకేజీ అంశం దేశవ్యాప్తంగా ఎంతటి కలకలం సృష్టించిందో తెలిసిందే. ఈ అంశంపై పార్లమెంట్ లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. అలాగే ప్రభుత్వం నాణ్యమైన విచారణకు కట్టుబడి ఉందని తెలిపారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పరీక్షల ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహిస్తామని తెలిపారు. परीक्षाएं किसी भी कारण से इनमें रुकावट आए ये उचित नहीं है. इनमें शुचिता और पारदर्शिता बहुत जरूरी है. हाल ही में कुछ परीक्षाओं में हुई पेपर लीक की घटनाओं की निष्पक्ष जांच और दोषियों को कड़ी से कड़ी सजा दिलवाने के लिए मेरी सरकार प्रतिबद्ध. हमारे पहली भी इससे पहले भी हमने देखा है कि कई राज्यों में पेपर लीक की घटनाएं होती रही है. इस पर दलीय राजनीति से ऊपर उठकर देशव्यापी ठोस उपाय करने की जरूरत है. संसद ने भी परीक्षा में होने वाली गड़बड़ियों के विरुद्ध एक सख्त कानून बनाया है. मेरी सरकार परीक्षाओं से जुड़ी संस्थाओं, उनके कामकाज के तरीके, परीक्षा प्रक्रिया सभी में बड़ी सुधार करने की दिशा में काम कर रही है. माननीय सदस्यगण, मेरी सरकार ने युवाओं की राष्ट्र निर्माण में भागीदारी और बढ़ाने के लिए मेरा युवा भारत माय भारत अभियान की शुरुआत भी की है. इसमें अब तक 1.5 करोड़ से अधिक युवाओं का पूंजीकरण हो चुका है. इस पहल से युवा में नेतृत्व कौशल और सेवा भावना का बीजारोपण होगा. आज हमारे युवाओं को खेलों में भी आगे बढ़ने के नए अवसर मिल रहे हैं. मेरी सरकार के प्रभावी प्रयासों का परिणाम है कि भारत के युवा खिलाड़ी वैश्विक मंचों पर रिकॉर्ड संख्या में मेडल्स जीत रहे हैं. कुछ ही दिनों बाद पेरिस ओलंपिक्स में भी शुरू होने वाले जा रहे हैं. ओलंपिक्स में देश का प्रतिनिधित्व करने वाले हर खिलाड़ी पर
हमें गर्व है। मैं उन्हें अपनी शुभकामनाएं देती हूँ। इन उपलब्धियों को और आगे ले जाने के लिए भारतीय ओलंपिक संघ 2036 ओलंपिक्स खेलों की मेजबानी की तैयारी भी कर रही है। माननीय सदस्यगण, जुलाई की पहली तारीख से देश में भारतीय न्याय संहिता भी लागू हो जाएगी। अंग्रेजी राज में गुलामों को दंड देने की मानसिकता थी। दुर्भाग्य से आज़ादी के अनेक दशकों तक गुलामी के दौर की यही दंड व्यवस्था चलती रही। इसे बदलने की चर्चा अनेक दशकों से की जा रही थी, लेकिन ये साहस भी मेरी सरकारी भर्ती हो या फिर परीक्षाएं। వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గుచేటని దేవాదాయ శాఖ మంత్రి ఆళ్ల రామనారాయణ రెడ్డి విమర్శించారు. జగన్ ఏనాడు కూడా అసెంబ్లీ నియమాలను పాటించలేదని ఆరోపించారు. గ్రామాల్లో కూడా జగన్ పరదాలు కట్టుకుని తిరిగారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేయడం ప్రారంభమైందని తెలిపారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 65 లక్షల పేద కుటుంబాలకు మేలు జరిగేలా సంక్షేమాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. విభజించడం జరిగింది. ఒకటేమో మొదటి దానిలో 3,000 నుంచి 4,000 రూపాయలు చేసేటువంటి ఈ పెన్షన్ 12 రకాల పెన్షన్దారులకి లబ్ధిదారులకి పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో 3,000 నుంచి 4,000 వరకు పెంచినటువంటి 10 రకాల పెన్షన్లు ఉన్నాయి. ఆ మొదటి విడతలోనే ఇచ్చేటువంటి దానిలో సైనిక్ వెల్ఫేర్ పెన్షన్ అని ఉంది. ఇది గతంలో 5,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా 5,000 ఇస్తాం. ఆర్టిస్ట్ పెన్షన్స్ 3,000 ఉన్నాయి, దాన్ని 6,000 చేయడం జరిగింది. ఇది మొదటి విభాగంలో ఇచ్చేటువంటి పెన్షన్ ఈ 12 పెన్షన్లలో. అలాగే రెండవ విభాగంలో అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకి 3,000 నుంచి 6,000 చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. ఆ 6,000 రూపాయలు అంగవైకల్యం ఉన్నా లేకుంటే లెప్రసీ వల్ల అంగవైకల్యం ఏర్పడినా వాళ్ళకి ఆ 2 భాగాలకు మాత్రం 6,000కు పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడవ విభాగం ఉంది, అందులో 2 రకాలు పెరాలసిస్ వచ్చి అంగవైకల్యం చెందిన వీల్ చైర్కే పరిమితమైన, అలాగే అసలు పైకి లేయలేక పూర్తిగా మంచానికే ఉండిపోయేటువంటి పరిస్థితులు ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి గతంలో 5,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని ఈ నెల నుంచి 15,000 రూపాయలు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 4వ భాగం పూర్తిగా శాశ్వతంగా అనారోగ్యమైనటువంటి వాళ్ళు, క్రానిక్ డిసీజెస్, కిడ్నీల మార్పిడితో కిడ్నీలు విఫలమై లివర్ విఫలమై మరొక రకంగా లేకుంటే ఏ రకమైనటువంటి అవకాశం లేక బయట ప్రపంచాన్ని చూడలేనటువంటి వాళ్ళని 5 విభాగాలుగా ఉన్నాయి. ఆ 5 మందికి కూడా 5,000 రూపాయలు గతంలో ఇస్తున్న పెన్షన్ని ఇవాళ 10,000 రూపాయలకి పెంచడం జరిగింది. ఇక చివరి కేటగిరీ 5వది, డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు. అలాగే ప్రభుత్వ డయాలసిస్ చేయించుకునే వాళ్ళు, ప్రైవేట్ డయాలసిస్ చేయించుకునే వాళ్ళు, తలసీమియా జబ్బుతో ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి నేను ముందు చెప్పిన సైనిక వెల్ఫేర్ కానీ. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి పార్లమెంట్ భవనంలోని ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.
ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మోదీకి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిని కలిసిన వారిలో దత్తాత్రేయ సతీమణి వసంత, కుమార్తె విజయలక్ష్మి, అల్లుడు జిగ్నేష్, మనవరాలు జశోధర, వేదాంశీలు ఉన్నారు. ఈ సందర్భంగా తన ముందు పాట పాడి అలరించిన దత్తాత్రేయ మనవరాలను ప్రధాని మోదీ అభినందించారు. తిరుమల శ్రీవన్. दीपक बनकर खुद को जला दिया, शब्द ही नहीं जो इनका शुक्रिया करे, हाथ जोड़ मोदी जी को वंदन करे. बुलेटिन मुगे मुझे हेडलाइंस मरोसा चूदा. విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభకు హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలో సంస్మరణ సభ, సతీ సమేతంగా హాజరైన చంద్రబాబు. జీవన్ రెడ్డి గౌరవానికి భంగం లేకుండా చూసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరిక విషయంలో కొంత గందరగోళం, మంత్రి శ్రీధర్బాబు సమన్వయంతో సమస్య పరిష్కారమైందని వెల్లడి. నిరుద్యోగులకు మద్దతుగా కదం తొక్కుతామన్న కేటీఆర్. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందని, ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది మురుము ప్రసంగంలో డీట్ లీకేజీపై స్పందన, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. ఈ విషయంలో ప్రభుత్వం న్యాయపరమైన విచారణకు కట్టుబడి ఉందన్న రాష్ట్రపతి. కాకి చొక్కా వేసుకుని రాజకీయాలు చేయవద్దని పోలీసులకు హోంమంత్రి అనిత హెచ్చరిక. విశాఖలో పర్యటించిన హోంమంత్రి అనిత సిపి కార్యాలయంలో ప్రెస్ మీట్. పోలీసులు తమ పని తాము చేయాలని అనిత కర్తవ్య బోధ. అధ్వాన రోడ్లకు కూడా టోల్ వసూలు చేయడం మానుకోవాలన్న గడ్కరీ. నాణ్యమైన సేవలు అందించకుండా ఛార్జీలు ఎలా వసూలు చేస్తారని ప్రశ్న. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపగ్రహ ఆధారిత టోల్ ఛార్జీలు. ప్రధాని మోదీని కుటుంబ సభ్యులతో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మోదీకి జ్ఞాపకం అందజేసి శుభాకాంక్షలు. తన ముందు పాట పాడి అలరించిన దత్తాత్రేయ మనోహరాలను ప్రధాని మోదీ అభినందనలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏ1 టీవీ.